హలో ఎవరీవన్ ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ అబౌట్ గాస్ట్ డైవర్జెన్స్ థీరమ్ సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్ ఇది సో హండ్రెడ్ పర్సెంట్ షోర్ దట్ మనకు ఎగ్జామ్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ డైవర్జెన్స్ థీరం అంటే స్టేట్మెంట్ రాసి ప్రూఫ్ కూడా మనమే రాయాల్సి ఉంటుంది స్టేట్మెంట్ అలాగే ప్రూఫ్ స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ డైవర్జెన్స్ థీరం సో ఫస్ట్ మనం స్టేట్మెంట్ అయితే చూద్దాం సో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే లెట్ ఎస్బీఏ క్లోదడ్ సర్ఫేస్

ఖచ్చితంగా ఆ సర్ఫేస్కి ఎంతో కొంత వాల్యూమ్ అనేది ఉంటుంది కదా సో ఆ సర్ఫేస్కి ఒక వాల్యూమ్ వచ్చేసి వి అని అనుకుంటున్నా ఓకే ఒక సర్ఫ్ క్లోజర్ సర్ఫేస్ తీసుకున్నాను ఆ క్లోజర్ సర్ఫేస్ ఎస్గా కన్సిడర్ చేసుకున్నాను ఆ సర్ఫేస్కి ఎంతో కొంత వాల్యూమ్ ఉంటుంది కదా ప్రతి ఒక్క సర్ఫేస్కి మనకు వాల్యూమ్ అనేది ఉంటుంది సో కాబట్టి ఆ వాల్యూని నేను వీగా కన్సిడర్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు నేను ఒక వెక్టార్ పాయింట్ ఫంక్షన్ కన్సిడర్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఎఫ్ అయితే ఈ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఎలా ఉందంటే మనకి ఇక్కడ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ సో కంటిన్యూస్గా ఉంది అలాగే గా ఉంది గా ఉంది సో ఈ కండిషన్స్ బేస్ చేసుకున్నప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంట వాల్యూమ్ ఇంటెగ్రల్ డైవర్జెంట్ ఎఫ్డివిజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ ఇంటెక్రల్ ఎఫ్బార్ డాట్ ఎన్బార్ డీఎస్ మనం ప్రూవ్ చేసినటువంటి కండిషన్ అయితే ఇది అనమాట సో ఎలా ప్రూవ్ చేద్దాం ఆ ప్రూఫ్ అయితే చూసేద్దాం సో ఒకసారి చూడండి సో ప్రూఫ్ ఈవెన్ దట్ మనకిచ్చారు ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఇదే మనకు స్టేట్మెంట్ ఇచ్చింది స్టేట్మెంట్ మనకి ఏమి ఇచ్చారు ఎఫ్ అనేది ఒక కంటిన్యూస్ డిఫరెన్షిబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అని ఇచ్చారు సో అదే కదా ఇక్కడ రాసుకున్నాను గివెన్ దట్ ఎఫ్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షిబుల్ వెక్టోర్ పాయింట్ ఫంక్షన్ సో బార్ అనేది ఒక కంటిన్యూస్ అలాగే డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ లెట్ ఎస్బీఈ క్లోజర్ సర్ఫేస్ మనకు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఎస్ అనేది ఒక క్లోజర్ సర్ఫేస్ అని ఇచ్చారు సో నేను ఇక్కడ ఏం చేసుకుంటున్నానంటే ఆ ఎస్ అనే క్లోజింగ్ సర్ఫేస్ని టూ గా డివైడ్ చేసుకుంటున్నాను సో దట్ ఈ ఎస్ వన్ అండ్ ఎస్ టూ సో ఫర్ ఎగ్జాంపుల్ క్లోజర్ సర్ఫేస్ అయితే ఇలా ఉంది ఇది ఎస్ఎన్ ఒకటి క్లోజర్ సర్ఫేస్ అనుకున్నాం ఎస్ అనేటువంటి ఒక క్లోజర్ సర్ఫేస్ దీన్ని నేను టూ పార్ట్స్ గా డివైడ్ చేశాను అంటే ఇలా కట్ చేశాను సో ఇలా కట్ చేసినప్పుడు మనకి ఏమైపోతుంది గా ఒక సర్ఫేస్ అనేది రెండు సర్ఫేస్ కూడా మనకు ఓపెన్ సర్ఫేసెస్ చెప్తే ఇలా ఇలా రెండు పార్ట్స్గా సపరేట్ సపరేట్ ఇస్తాం సో దాన్ని నేను ఇలా ఎస్ వన్ అండ్ ఎస్ టూ తీసుకున్నాను చూడండి సో ఇది ఎస్ వన్ అండ్ ఇది ఎస్ వన్ ఇది ఎస్ టూ సో ఈ రెండూ కూడా మనకి ఏంటివి క్లోజ్డ్ సర్ఫేస్ సో నేను దాన్ని ఓపెన్ సర్ఫేస్గా టూ పార్ట్స్ గా డివైడ్ అయితే చేసుకున్నాను ఎస్ వన్ అండ్ ఎస్ టూ సో ఎస్ నేను నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఎస్ వన్ అలాగే ఎస్ టూ ఇది వచ్చేసి మనకు ఎస్ వన్ అవుతుంది ఇది వచ్చేసి మనకు ఎస్ టూ అవుతుంది ఓకే అది సో దీ ఈక్వేషన్ ఆఫ్ ఎస్ వన్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ కామవైడ్ సో ఎస్ వన్ ఒక ఈక్వేషన్ నేను జడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ వన్ ఎక్స్ కావా కన్సిడర్ చేసుకుంటున్నాను అలాగే జడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ టూ ఎక్స్ కావా కన్సిడర్ చేసుకుంటున్నాను ఎస్ టూ కి సో ఇక్కడ ఎస్ వన్ ఉంది కదా సో ఈ ఎస్ వన్కి నేను ఏ ఫంక్షన్ కన్సిడర్ చేసుకుంటున్నానంటే ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ కామా వైగా కన్సిడర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎస్ వన్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది మనకు వై యాక్సిస్ అలాగే ఎక్స్ యాక్సిస్ మధ్య కదా మనకు ఎగ్జిస్ట్ అయింది ఎక్స్ వై సో కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఎఫ్ వన్ ఎక్స్ కామ వై అవుతుంది అది ఎస్ టూకి అయితే ఏమవుతుంది జె ఎఫ్ టూ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై అవుతుంది ఎక్స్ ఈజీక్వల్స్ టు ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ కామా వై అవుతుంది సో ఇది మనకు ఎస్ వన్ అలాగే ఎస్ టూ సో ఇది మనకి ఇచ్చినటువంటి గివెన్ కండిషన్ సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నుంచి ఈ పాయింట్స్ అన్ని మనం అయితే నోట్ చేసుకున్నాం సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి నోట్ టు ప్రూవ్ దట్ డైవర్జెంట్ ఎఫ్ టీవీ ఈక్వల్స్ టు సర్ఫేస్ బార్ ఎఫ్బార్ మనం ప్రూవ్ తెలిసిన కండిషన్ అయితే ఇది సో అలాగే మనకి ఇక్కడ బార్ ఉంది సో బార్ అంటే మన ఆల్రెడీ తెలుసు మనకు ఏంటి ఎఫ్ ఈక్వస్ టు ఎఫ్ఎన్ ఐ బార్ ప్లేస్ ఎఫ్ టూ జేబార్ ప్లేస్ ఎఫ్ త్రీ కేబార్ ఇది ఎఫ్ బార్ అంటే సో ఇది బిక్టార్ నుంచి మనం కన్సిడర్ చేసుకుంటున్నాం సో అలాగే మనకు టీవీ అంటే కూడా తెలుసు టీవీ వాల్యూ వి అంటే ఇక్కడ మనకు వాల్యూ సో వాల్యూ కావాలంటే మనం ఖచ్చితంగా ఎక్స్ఆక్సీస్ ఉంటుంది వైఆక్సీస్ ఉంటుంది చెడ్ యాక్సెస్ ఉంటుంది వాల్యూ ఎంటైర్ సర్ఫేస్ టోటల్ సర్ఫేస్ మనం తీసుకుంటాం కాబట్టి టీవీని మనం డిఎక్స్ డివై టీజెట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు టీవీక్వల్స్ టు డిఎక్స్ డివై టీజర్ ఓకే సో ఇప్పుడు నేను ఏం చేసుకుంటున్నాను అంటే ఇక్కడ నౌ ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా వాల్యూ ఇంటగ్రల్ డైవర్జెంట్ ఎఫ్ టీవీని ఆ పార్ట్ నేను కన్సిడర్ చేసుకుంటున్నాను సో చూడండి నౌ ఇంటగ్రల్ వాల్యూమ్ ఇంటగ్రల్ డైవర్జెంట్ ఎఫ్ టీవీ అని రాసుకున్నాను సో మనకు తెలుసు డైవర్జెంట్ ఎఫ్ అంటే ఏంటి సో ఆల్రెడీ మనకు తెలుసు డైవర్జెంట్ అంటే డెల్ అని తెలుసు ముందు మన ప్రాబ్లమ్స్ మనం చేస్తాం డైవర్జెంట్ ఈజ్ ఈక్వస్ టు డెల్ అని తెలుసు అదే ఎఫ్ ఉంటే డైవర్జెంట్ ఎఫ్ ఉంటే డెల్ డాట్ ఎఫ్ అంతే కదా డైవర్జెంట్ ఎఫ్ అంటే ఇది బట్ డెల్ డాట్ ఎఫ్ సో డెల్ డాట్ ఎఫ్ ఇంటూ డివి సో డివి అంటే ఏం తెలుసు మనకు వాల్యూ ఇంటాగ్రల్ సో డిఎక్స్ డివై డిజెడ్ అని తెలుసు సో కాబట్టి నేను ఇలా త్రీగా రాసుకున్నాను డిఎక్స్ డివై డిజెడ్ సో వాల్యూ ఇంటాగ్రల్ అంటే మనకు త్రీ ఇంటర్గ్రల్స్ వస్తాయి కదా ట్రిపుల్ ఇంటర్గ్రల్స్ వస్తుంది ఒకటి వచ్చి మనకు యాక్సిస్ తీసుకుంటుంది ఇంకొకటి వైయాక్స్ తీసుకుంటుంది అలాగే ఇంకొకటి జెడ్ యాక్స్ తీసుకుంటుంది మూడు కలిపి మనం వాల్యూమ్ ఇంటర్గా సింగల్గా ఇలా రాసుకుంటూ ఉంటాం సో కాబట్టి నేను స్ప్రెడ్ చేసి రాసుకున్నాను సో డెల్టా టిఫ్ ఇంటూ టీబీ అంటే తెలుసు డిఎక్స్ డివై డి జెడ్ అని తెలుసు సో మనకు డెల్ అంటే ఏం తెలుసు మనకు ఐ ఇంటు డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డోబై బై ప్లస్ టే ఇంటూ డోబై డోర్ మనకు డెల్ వాల్యూ సో అలాగే మనకి ఎఫ్ వాల్యూ కూడా మనకి ఇచ్చారు ఏంటి తీసుకున్న ఎఫ్ వాల్యూ ఎఫ్ వన్ ఐ బార్ ప్లస్ ఎఫ్ టూ జేఏబార్ ప్లస్ ఎఫ్ త్రీ కే బార్ ఇంటూ టీఎక్స్ డివై డి సెట్ సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ కూడా మనకు అయి ఉంది ఇక్కడ కూడా అయ్యి ఉంది సైడ్ ఆట్ ఐ వాల్యూ మనకు వన్ అవుతుంది సైడ్ డాట్ జే వాల్యూ జీరో ఐ డాట్ కే ఐ డాట్ కే వాల్యూ జీరో అయిపోతుంది సో కాబట్టి మన ఫైనల్గా ఏం వస్తుంది డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ మాత్రమే వస్తుంది డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి జే ఇంటూ డో బై డో వై సో జే ఇంటు ఐ బార్ దీని ఫస్ట్ దీంతో మల్టిప్లై చేస్తే జే ఇంటూ ఐబార్ ఎికమ్స్ జీరో అయిపోతుంది సో జే ఇంటూ జే అవుతుంది వన్ అవుతుంది కాబట్టి మనకి ఏం అవుతుంది డో ఎఫ్ టూ బై డో వై వస్తుంది అలాగే జే ఇంటూ కే వాల్యూ మనకు జీరో అయిపోతుంది కాబట్టి డో సర్ జీరో కంప్లీట్ కట్టడం మనకు జీరో అయిపోతుంది నెక్స్ట్ ఫైనల్గా ఏముంది మనకు కే ఇంటూ డో బై డో జెట్ సో కే ఇంటూ ఐబార్ జీరో కే ఇంటూ జే బార్ జీరో కే ఇంటు కే వన్ అవుతుంది సో డో ఎఫ్ త్రీ బై డో జెట్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్ సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది వాల్యూ మింటే డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ టూ బై డో వై ప్లస్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్ డిఎక్స్ డివై డిజెడ్ అయితే వచ్చింది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్పిక్ చేసి ఆసుకుంటున్నాను ఇక్కడ అన్ని కూడా మనకు త్రీ టర్మ్స్ ఉన్నాయి త్రీ ఇండివిజువల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇండివిజువల్ ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటున్నాను సో చూడండి వాల్యూమెంటైల్ డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ ఇంటూ డివై డి డివై డిఎక్స్ డివై డిజెడ్ సో నెక్స్ట్ టర్మ్ ఏముంది మళ్ళీ మనకు వాల్యూమెంటైల్ డో ఎఫ్ టూ బై డో డిఎక్స్ డివై డిజెడ్ తర్వాత డో ఎఫ్ త్రీ బై డో జెడ్ ఇంటూ డి ఎక్స్ డివై డి జెడ్ ఇలా ఈ దీన్ని సింప్లిఫై చేసి ఇలా స్పిచ్ చేసి రాసుకున్నాను ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ఒక్కొక్క టర్మ్ ఇంటెగ్రేషన్ అప్లై చేసుకుంటూ నేనైతే రాసుకున్నాను దీన్ని నేను ఈక్వేషన్ వన్ గా కన్సిడర్ చేసుకుంటున్నాను దట్ ఆర్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎక్స్ వై ప్లెన్ సో ఆర్ అనేది ఒక ఎక్స్ వై ప్లేన్ మీద ఒక ప్రొజెక్షన్ అనుకుంటే సో ఎక్స్ వై ప్లేన్లో మనకి ఏం ఎగ్జిస్ట్ అయింది జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ కమా బై టూ జెడ్ జడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ కమ్ అంటే ఈ ఆర్ అనేది ప్రొజెక్షన్ ఎక్స్ వై ప్లెన్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది సో ఈ జెడ్ అని పాయింట్ మనకు ఎక్కడి నుంచి ఉంది ఎఫ్ వన్ నుంచి ఎఫ్ టూకి ఉంది ఎఫ్ వన్ నుంచి ఎఫ్ టూకి అయితే ఉంది సో కాబట్టి ఎఫ్ వన్ ఎఫ్ టూ ఈ విధంగా మనమైతే రాసుకున్నాము సో నేను ఇక్కడ ఈ పాట ఒక పార్ట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను దీన్ని ఓకే సో ఏముంది అక్కడ మనకు వాల్యూమ్ ఇంటాగ్రల్ డో ఎఫ్ బై డో జెడ్ ఇంటూ డిఎక్స్ డివై డి జెడ్ ఉంది సో ఇక్కడ నేను వాల్యూమ్ అంటే ఇది వచ్చేసి మనకు జెడ్ అవుతుంది ఇది వచ్చేసి మనకు ఎక్స్ యాక్సిస్ అవుతుంది ఇది వచ్చేసి మనకు యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అవుతుంది మనకి ఏం తీసుకున్నాం ఆర్ అనేది ఎక్కడ ప్రొజెక్షన్ ఎక్స్ వై మీద ప్రొజెక్షన్ అవుతుంది సో ఎక్స్ వై ఉన్న ప్రొజెక్షన్ లో మనం ఏం రాసుకోవచ్చు ఇంటర్లో ఆర్ అనే రాసుకోవచ్చు సో ఇంకా మెయిల్ మనకి ఏంటి వి జలాక్సిస్ జలాక్సిస్ మనకి మనకు ఈ జడ్ పాయింట్స్ టూ పాయింట్స్ ఉన్నాయి సో ఎఫ్ వన్ ఎక్స్ కామా వై నుంచి ఎఫ్ టూ ఎక్స్ కామా వరకు ఉన్నాయి సో కాబట్టి డబుల్ ఇంటర్గ్రల్ అంటే కి వైకి ఇంటర్గల్ దగ్గర నేను ఆర్ రాసుకున్నాను ఎందుకంటే ఆర్ అనేది ప్రొజెక్షన్ కాబట్టి ఎక్స్ వై ప్లేన్లో సో జెడ్ ఇంటర్గల్కి ఏమో రాసుకుంటున్నాడు జెడ్ ఈజ్ టు ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ కామా వై టు జెడ్ ఈజ్ ఈక్వస్ టు ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ కామా వై సో ఇంకా మెయిన్ ఏముంది మనకు డో ఎఫ్ త్రీ బై డో జెడ్ ఈక్వల్ ఇంటూ డో ఎక్స్ డో వై డో జెడ్ సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డో ఎఫ్ త్రీని ఇంటిగ్రేషన్ చేస్తున్నాం చేసినా కూడా మనకి ఏమొస్తుంది డో ఎఫ్ ఎఫ్ త్రీని వచ్చేసింది ఎఫ్ త్రీ అంటే కాన్స్టర్ కాబట్టి అలానే పెట్టేసుకుంటాం సో ఇక్కడ మనకు విత్ రెస్పెక్ట్ టు డీజెడ్తో చేస్తున్న డో జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఓన్లీ జెడ్ ఉన్నట్టు అంటే డి డీజెడ్ డి అంటే ఓన్లీ మనకి అక్కడ ఏం మిగులుతుంది జెడ్ మిగులుతుంది సో దట్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనకు డిఎక్స్ డివై ఉంది కదా సో దీన్ని నేను వీటి ఇంటెగ్రల్ దగ్గర రాసేసుకున్నాను సో డబల్ ఇంటెగ్రల్ డిఎక్స్ డివై ఇంటూ ఎఫ్ త్రీ ఎక్స్ కాబకా జెడ్ అయితే వచ్చేసింది ఎక్స్ కామ వైకా జెడ్ అయితే వచ్చింది సో పాయింట్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ జడ్జి అప్పర్ లిమిట్ ఏముంది మనకు జడ్జి ఇకస్ టు ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ కామా వై నుంచి థెర్ ఇజ్ ఇకస్ టు ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ కామా అప్పర్ లిమిట్ ఇది అవుతుంది లోయర్ లిమిట్ ఇది అవుతుంది సో జడ్ ఉన్న ప్లేస్లో ఏం సబ్స్టేషన్ చేయాలి మనము ఈ పాయింట్స్ని సబ్స్ట్రుషన్ చేయాలి చేస్తున్నాను చూడండి సో డబల్ ఇంటర్ డి ఎక్స్ డివై ఇంటూ ఎఫ్ త్రీ ఆఫ్ ఎక్స్ కామ వై అప్పర్ లిమిట్ ఏముంది మనకి ఇక్కడ ఎఫ్ టూ ఉంది సో ఎఫ్ టూ మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి ఎఫ్ త్రీ ఇంటూ ఎక్స్ కామ వైకా సో జెడ్ ఉన్న ప్లేస్లో ఏముంది మళ్ళీ మనకి ఇక్కడ ఎఫ్ వన్ ఉంది సో ఎఫ్ వన్ సో ఏమొచ్చింది మనకు గా ఎఫ్ త్రీ ఆఫ్ ఎక్స్ కామ ఎఫ్ టూ మైనస్ ఎఫ్ త్రీ ఆఫ్ ఎక్స్ కామ ఎఫ్ వన్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు నేను దీన్ని స్పిట్ చేసి ఆసుకుంటున్నాను చూడండి సో ట్రిప్ వాల్యూమ్ ఇంటగ్రల్ సో ఏమవుతుంది మనకు డో ఎఫ్ త్రీ ఇక్కడ ఓకే డో ఎఫ్ త్రీ బై డో జెడ్ ఇంటూ డిఎక్స్ డివై డి వస్తుంది ఇక్కడ సో దాన్ని ఇలా రాసుకుంటున్నాను అంటే టూ పార్ట్స్ స్పిట్ చేసి రాసుకుంటున్నాను సో ఒక పార్ట్ ఒక పార్ట్ ఓకే ఈ రెండు ఈ రెండింటికి కూడా మనకేముంది డిఎక్స్ డివైతో మల్టిప్లికేషన్ అయితే ఉంది సో కాబట్టి డబల్ ఇంటగ్రల్ ఎఫ్ త్రీ ఎక్స్ కామ వైకామ ఎఫ్ టూ ఇంటూ డిఎక్స్ డివై ఓకే మైనస్ డబల్ ఇంటగ్రల్ ఎఫ్ త్రీ ఎక్స్ కామ వైకామా ఎఫ్ వన్ ఇంటూ డిఎక్స్ డివై సో ఇది ఈక్వేషన్ టూ గా కన్సిడర్ చేసుకున్నాను సో ఇది ఈక్వేషన్ టూ సో బట్ వీనోదా మనకి ఏం తెలుసు డిఎక్స్ డివైజ్ కోసం డిఎస్ టు కాస్తిటా తెలుసు డిఎక్స్ డివైజ్ కోసం డిఎస్ కాన్స్తిటా అని తెలుసు ఇక్కడ ఎస్ అనేది ఎస్టు ఉంది కాబట్టి డిఎస్ టు కాన్స్తిటా రాసుకోవచ్చు సో కాస్థిటా ఇస్ నథింగ్ బట్ ఎన్ టూ బార్ కే బార్ బార్గా రాన్ టూ అండ్ కే టూ సో ఎన్ టూ అండ్ కే టూ ఏమవుతాయి అంటే ఒకసారి ప్రొజెక్షన్ మీరు చూసినట్టయితే సో ఇక్కడ ఎన్ టూ ఉంది అలాగే ఇక్కడ మనకు కే ఉంది ఇక్కడ మనకు ఎన్ వన్ ఉంది ఇక్కడ కే ఉంది సో ఈ వాల్యూస్ మనం కాస్తిటా వద్ద యాంగిల్స్ వద్ద రాసుకుంటాం అనమాట ఓకే ఓకే సో డిఎస్ టూ ఎన్ టూ డార్ కేబార్ అలాగే డిఎక్స్ డివైడ్ డిఎస్ వన్ కాన్స్టెంట్ అవుతుంది డిఎస్ వన్ అంటే ఎన్ టూ ఇక్కడ మైనస్ కే వస్తుంది సో మనకు ఎఫ్ టూ లో మనకి ఏ నార్మల్ కే ఉంటుంది ఎఫ్ వన్ లో మనకు మైనస్ కే ఉంటుంది కాబట్టి మైనస్ కే అని ఇక్కడ రాసుకున్నాము ఫ్రమ్ ఈక్వేషన్ టూ సో ఈ రెండు వాల్యూస్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈక్వేషన్ టూ లో చేస్తున్నాను ఇక్కడ డిఎక్స్ డివైడ్ ఉన్న ప్లస్ ఇక్కడ డిఎక్స్ డివైడ్ ఉంది కదా అక్కడ డిఎస్ టూ ఎన్ టూ కేబార్ ని సబ్సేషన్ చేస్తున్నాను అలాగే ఇక్కడ డిఎస్ డివైడ్ దగ్గర డిఎస్ వన్ ఎన్ వన్ కే మైనస్ కేబార్ ని సబ్సేషన్ చేస్తున్నాడు మనకు వాల్యూమెంట్ దగ్గర డో ఎఫ్ త్రీ బై డో జెడ్ ఇంటూ ఎక్స్ డి వై టూ డిఎస్ టూ ఎన్ టూ బార్ సీ ఎన్ టూ డాట్ కే బార్ మైనస్ డబల్ ఇంటెగ్రల్ ఎఫ్ త్రీ ఎక్స్ కామ వన్ ఎన్ బార్ ఎన్ వన్ బార్ మైనస్ కే బార్ ఇక్కడ మైనస్ కే కే వచ్చేసి మనకు మైనస్ ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఇక్కడ ఉన్నటువంటి మైనస్ రెండు కూడా మనకు మైనస్ మైనస్ ఏమవుతాయి ప్లస్ అవుతాయి సో ప్లస్ అయితే అవుతాయి సో డబల్ ఇంటెగరల్ ఆర్ ఎఫ్ త్రీ ఎక్స్ కామ వైకా ఎఫ్ టూ ఇంటూ డిఎస్ టూ ఎన్ టూ డాట్ కే బార్ ప్లస్ డబుల్ ఇంటెగరల్ ఎఫ్ త్రీ సో మైనస్ త్రీ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఎక్స్ వన్ సారీ ఎక్స్ కామ వైకా అమ్మ ఎఫ్ వన్ డిఎస్ వన్ ఎన్ వన్ డాట్ కే అవుతుంది ఎన్ వన్ డాట్ కే అవుతుంది సో ఇక్కడ మనకు ఎన్ వన్ డాట్ కే ఉంది ఇక్కడ ఎన్ టూ డాట్ కే ఉంది సో ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ ఇజక్స్ క్యాపిటల్ ఎన్ గా రాసుకోవచ్చా సో కాబట్టి క్యాపిటల్ ఎన్ డాట్ కే గా రాసుకుంటున్నాను క్యాపిటల్ ఎన్ డాట్ కే ఇక్కడ కూడా మనకు ఎఫ్ టూ ఉంది ఇక్కడ ఎఫ్ వన్ ఉంది ఎఫ్ వన్ ప్లస్ ఎఫ్ టూ ఏమవుతుంది మనకు ఎఫ్ఏ అవుతుంది సో కాబట్టి డబుల్ ఇంటెగ్రల్ ఎఫ్ త్రీ ఎక్స్ కామ వైకామా ఎఫ్ ఇంటూ ఎన్ డాట్ కేగా గా రాసుకున్నాను ఎన్ బార్ డాట్ కే బార్ ఇంటూ డిఎస్ గా రాసుకున్నాను సో ఇక్కడ మనకు ఎఫ్ త్రీ ఉంది సో దీన్ని మనం నెగలెటబుల్ చేసామనుకోండి సో ఎక్స్ కామ వైకా ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ కాబట్టి సో ఇట్ కెన్ బి నెగలబుల్ దెన్ వీ కెన్ రైట్ యాజ్ ఎ వాల్యూ ఇంటెగ్రల్ టో ఎఫ్ త్రీ బై టో జెడ్ ఇంటూ డిఎక్స్ టివై టీ జెడ్ సో ఎఫ్ త్రీ ఆఫ్ ఎన్ డాట్ కేబార్ సో మనకి ఎఫ్ ఫంక్షన్ మనకి ఏమొచ్చింది డబల్ ఇంటర్ టెల్ ఎఫ్ త్రీ ఇంటూ ఎన్ డాట్ కేబార్ అయితే వచ్చేసింది దీన్ని నేను ఈక్వేషన్ త్రీగా కన్సిడర్ చేసుకున్నాను ఓకే సిమిలర్లీ వి కెన్ ప్రూవ్ దట్ సిమిలర్లీ అంటే సేమ్ ఇదే ప్రాసెస్ యూస్ చేసుకొని మనం ఏం ప్రూవ్ చేస్తామంటే చూడండి నెక్స్ట్ రో ఎఫ్ టూ బై టో అయింది కదా ఈ వాల్యూని తీసుకుంటాం ఈ వాల్యూని చేసుకొని సేమ్ ప్రాసెస్ లో మళ్ళీ మనం ఇదే ఇదే విధంగా సాల్వ్ చేస్తాం సో ఆ తర్వాత ఈ వాల్యూని తీసుకుంటాం ఈ మూడు వాల్యూస్ తీసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఆ మూడు వాల్యూస్ ఆ ఈక్వేషన్ సబ్స్క్వేషన్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వస్తుంది సో అంతా కూడా మనకు చాలా టైం వేస్ట్ అలాగే లెంతీ ప్రాసెస్ కాబట్టి సో మనకి ఎగ్జామ్లో అంత టైం అయితే సరిపోదు ఇన్ కేస్ ఆఫ్ మీరు టైం మేనేజ్ చేస్తామని మీరు అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా బట్టి మనం ప్రూఫ్ అయినా చేసుకోవచ్చు అలానే వచ్చి సిమిలర్లీ అని పెట్టేసి ఇదే విధంగానే కూడా మనం అయితే రాయొచ్చు ఎలా రాసినా కూడా మనకు మార్క్స్ అనేది వేస్తారు నో ప్రాబ్లం సో మీకు ఓపిక ఉంది అలాగే టైం ఉంది అనుకున్నట్లయితే ఇవి కూడా సాల్వ్ చేయండి లేదు సో మ్యాథ్స్ ఎగ్జామ్ చాలా మందికి టైం సరిపోదు సో టైం సరిపోనప్పుడు ఇలా సిమిలర్లీ అని పెట్టేసి ఇదే విధంగా మనం ఎగ్జామ్ లో రాసేయచ్చు ఓకే సిమిలర్లీ ఎలా ప్రూవ్ చేస్తాం వాల్యూమెంట్ అక్కడ డో ఎఫ్ టూ బై డో వై ఇంటూ టిఎక్స్ డివై టీ జెట్ సో ఇక్కడ మనకు వై ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్ ఏం వస్తుంది ఇక్కడ జేఏ వస్తుంది ఇక్కడ మనకు జెట్ ఉంది కాబట్టి కే వచ్చింది జెట్ ఎఫ్ త్రీ ఉంది కాబట్టి ఎఫ్ త్రీ ఎన్ డాట్ కే వచ్చింది సో ఇక్కడ వై ఉంది కాబట్టి జేఏ వస్తుంది ఇక్కడ ఎఫ్ టూ ఉంది కాబట్టి ఎఫ్ టూ ఎన్ డాట్ జే బార్ ఇంటూ డిఎస్ వచ్చింది అలాగే ఇక్కడ ఎఫ్ వన్ ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకి ఎఫ్ వన్ వస్తుంది ఎక్స్ ఉంది కాబట్టి ఐ వస్తుంది సో వాల్యూ ఇంటెకల్ డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ ఇంటూ టీఎక్స్ డివై టీ జల్స్ టు డబల్ ఇంటెక్రల్ ఎఫ్ వన్ ఇంటూ ఎన్ డాట్ ఐ బార్ ఇంటూ టీఎస్ అని రాసుకొచ్చింది ఈక్వేషన్ ఫోర్ లేక ఈక్వేషన్ ఫైవ్ ఈక్వేషన్స్ రాసుకున్నాను ఓకే మీరు సేమ్ ఇదే సేమ్ ఇదే విధంగా చేస్తాం కాబట్టి ఇక్కడ ఎఫ్ త్రీ ఉంది కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ ఎఫ్ త్రీ వచ్చింది సో ఎన్ అనేది కామన్గా ఉంటుంది అలాగే ఇక్కడ కే ఎలా వచ్చింది అంటే మనం విత్ రెస్పెక్ట్ జెడ్తో చేస్తున్నాం సో జెడ్ జెడ్కి మనకి ఏనే కదా ఇక్కడ కే వచ్చింది సో వై తీసుకుంటే జే వస్తుంది ఎక్స్ తీసుకుంటే ఐ వస్తుంది సో ఈ మూడు ఈక్వేషన్స్ని నేను ఈక్వేషన్ వన్లో సబ్బుషన్ చేస్తున్నాడు రీప్లేస్ చేస్తున్నాను ఓకే చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకు వాల్యూమ్ ఇంటర్గ్రల్ డైవర్జెంట్ ఎఫ్ ఇన్ డిబి ఈక్వల్స్ టు డబల్ ఇంటగ్రల్ ఎఫ్ వన్ ఎన్ ఎన్ఐడిఎస్ ప్లస్ డబల్ ఇంటర్గ్రల్ ఎఫ్ టూ ఎన్ డాట్ జేబార్ డిఎస్ ప్లస్ డబల్ ఇంటగ్రల్ ఎఫ్ త్రీ ఎన్ బార్ ఎన్ డాట్ కేబార్ డిఎస్గా రాసుకున్నాను సో ఇప్పుడు అన్ని దాంట్లో మనకి ఏముంది డిఎస్ ఉంది డిఎస్ ఉంది డిఎస్ ఉంది సో ఇంటర్గ్రల్స్ కూడా కామన్గా ఉన్నాయి సో కామన్గా నేనేం రాసుకుంటున్నానండి డబల్ ఇంటర్గ్రల్ ఎఫ్ వన్ ఎన్ ఎన్ఐ ప్లస్ ఎఫ్ టూ ఎన్జే ప్లస్ ఎఫ్ త్రీ ఎన్కే ఇంటూ డిఎస్గా రాసుకున్నాను సో ఇక్కడ మనకు ఏం చేసుకున్నాను అంటే నేను ఎన్స్ ఎన్నులన్నీ సపరేట్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్క ఒక్కరంలో ఎన్ను ఉంది కదా సో ఎన్నును కూడా నేను కామన్ తీసేసుకుంటున్నాను అప్పుడేమవుతుంది మనకు ఎఫ్ వన్ ఐ బార్ ప్లస్ ఎఫ్ టూ జేబార్ ప్లస్ ఎఫ్ త్రీ కే బార్ ఇంటూ ఎన్ డాట్ డిఎస్ అవుతుంది ఎన్ డాట్ డిఎస్ సో మనకి ఎఫ్ బార్ అంటే ఏం తెలుసు మనకు ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఐ బార్ ప్లస్ ఎఫ్ టూ జేబార్ ప్లస్ ఎఫ్ త్రీ కేబార్ఎస్కి వస్తే ఎఫ్ బార్ అని తెలుసు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు డబల్ ఇంటర్గ్రల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ అని రాసుకోవచ్చు సో డబల్ ఇంటగ్రల్ అక్కడ ఆర్ అనేది ఏంటి ప్రొజెక్షన్ ఎక్స్ వై ప్లే మీద కదా మనకు ప్రొజెక్షన్ తీసుకున్నది సో ఎక్స్ వై ప్లేదు సర్ఫేస్ అవుతుంది సో ఆర్ అనేది మనకి ఏమవుతుంది ప్రొజెక్షన్ అవుతుంది ఇక్కడ ఎక్స్ వై ప్లే ఎక్స్ వై అనేది మనకేమవుతుంది సర్ఫేస్ అవుతుంది సో కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం సర్ఫేస్ ఇంటెగ్రల్ రాసేసుకోవచ్చు సో వాల్యూమ్ ఇంటెగ్రల్ డైవర్జెంట్ ఎఫ్ ఇంటు డివిజుకల్స్ టు సర్ఫేస్ ఇంటెగ్రల్ ఎఫ్ బార్ట్ ఎన్డీఎస్ అని రాసుకోవచ్చు సో ఈ విధంగా మనం కాస్ట్ డైవర్జెన్స్ తీయడం అయితే ప్రూవైతే చేస్తాం సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా మనకు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది సో వెరీ 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 ఇంపార్టెంట్ సో ఈ తీరం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే ఈ తీరం మీద బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనకు ఎక్కువ ఎగ్జామ్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది మీకు తీరం వచ్చింది ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీగా చేసేస్తారు దాట్ సార్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటాను ఇన్ కేసు ఈ వీడియో మీకు హెల్ప్ అయినటువంటి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటుంది కింద అయితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్